వారం తరగతిలో మనం 7వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో 2వ పాఠ్యాంశమైనటువంటి మాయా కంబలి అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి మనం ఈ రోజు చెప్పుకుందాం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, మూలం ఏంటి, రచయిత ఎవరు, ఆయన జీవిత విశేషాలు ఏంటి, ఉద్దేశం ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఈ తరగతిలో మనం చెప్పుకుందాం. కింద తరగతిలో మనం మొదటి పాఠ్యాంశమైనటువంటి అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ అక్షరం యొక్క గొప్పతనాన్ని అంటే చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేసే పాఠ్యాంశం అది. ఈ తరగతిలో ఈ యొక్క పాఠ్యాంశమైనటువంటి మాయా కంబలి పాఠ్యాంశంలో మనిషి యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది, మనిషి యొక్క నైజం అనేది ఎలా ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే జానపద కథకు సంబంధించింది. జానపద కథ, జనపదం అంటే పల్లెటూరు, జనపదాల్లో నివసించే వాళ్ళు జానపదులు. ఈ జానపదులు ప్రదర్శించే కళలు గీతాలు జానపద కళలని, జానపద గీతాలని, జానపద పాటలని పేరు. కాబట్టి అటువంటి సంబంధించిన జానపద కళల నుంచే జానపద కథ అనేది కూడా పుట్టింది. ఆ జానపద కథ ప్రక్రియకు సంబంధించింది ఈ యొక్క పాఠ్యాంశం అన్నమాట. ఇక ఈ పాఠ్యాంశం ఇతివృత్తం అంటే దేని గురించి బోధిస్తుంది అని అంటే, ఇది ఇందాకే చెప్పుకున్నట్టుగా మనిషి యొక్క స్వభావం, మానవ స్వభావాలు అనేటివి ఎలా ఉంటాయి, మనిషి స్వభావాలు అనేటివి ఎలా ఉంటాయి అన్న విషయాలన్నీ కూడా ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పాఠ్యాంశ కవి విషయానికి వస్తే కలువకలను సదానంద గారు, కలువకలను సదానంద గారు కవి. ఈయన 1939వ సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తేదీన చిత్తూరు జిల్లాలోని పాకాల్లో ఈయన జన్మించడం జరిగింది. చిత్తూరు జిల్లాలోని పాకాల్లో ఈయన జన్మించడం జరిగింది. ఈయన జీవించి ఉన్నంత కాలము తెలుగు సాహిత్య రంగానికి తనదైన శైలిలో కృషిని అందించారు. ఈయన పిల్లల కథలు శివానంద లహరి అని, అలాగే విందు భోజనమని, చల్లని తల్లి అని, నీతి కథామంజరి అని, తుస్సన్న మహిమలు అని, పరాగ భూమి అనేటువంటి మొదలైనటువంటి రచనలు ఈయన రాయడం జరిగింది. అలాగే మాయా కంబలి అనేటువంటి పేరుతోనే ఒక కథా సంపుటిని కూడా ఈయన రాయడం జరిగింది. ఈయన రాసిన రచనల్లో 2-3 నవల, పిల్లలకు సంబంధించిన నవలలు కూడా ఉన్నాయి. కొన్ని బిరుదులు కూడా, కొన్ని అవార్డులు కూడా ఈయన అందుకోవడం జరిగింది. అలాగే 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఈయన ఎంపికయ్యారు అంటే ఈ రచయితను గురించి మనం తెలుసుకోవడంలో ఎటువంటి తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే తనదైన శైలిలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి రచనల్లో ఒక పాఠ్యాంశం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. తనకెంతో గర్వంగా ఉండాల్సిన వ్యక్తిలో మనం అందరూ కూడా. ఈ యొక్క పాఠ్యాంశంలో ఆయన రాసినటువంటి రచనల్లో కొన్ని అవార్డులు పురస్కారాలు లభించాయన్నాను. ఒకసారి చూస్తే 1966లో బంగారు నడిచినటువంటి బాట అనేటువంటి నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారు మంచి బహుమతిని అందించారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారు 1976లో నవ్వే కథవులు ఏడ్చే కళ్ళు అనేటువంటి కథా సంపుటికి మన ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. అలాగే 2010లో అడవి తల్లి అనేటువంటి ఒక పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాలల సాహిత్య అవార్డు అనేది ఇక్కడ లభించడం అనేది జరిగింది. ఎవరికి, కలువకలను సదానంద కవి గారికి ఈ యొక్క అవార్డులు అనేటివి అందుకోవడం జరిగింది. 1939లో ఫిబ్రవరి 22వ తేదీన చిత్తూరు జిల్లాలోని పాకాల్లో ఈయన జన్మించాడు. పిల్లల కథలు శివానంద లహరి అని, విందు భోజనం అని, చల్లని తల్లి అని, నీతి కథా మంజరి అని, తుస్సన్న మహిమలోని, పరాగ భూమి అనేటువంటి రచనలు రాశారు. అలాగే 1966లో బంగారు నడిచినటువంటి బాట అనేటువంటి నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారికి మంచి బహుమతిని అందించడం జరిగింది. అలాగే 1976లో నవ్వే కథవులు ఏడ్చే కళ్ళు అనేటువంటి కథా సంపుటికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆంధ్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇచ్చారు. 2010లో అడవి తల్లి అనేటువంటి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు అనేది ఈయనకు అందుకోవడం జరిగింది. ఇందాక చెప్పుకున్నట్టుగా 1992వ సంవత్సరంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా ఈయన ఎంపికయ్యారు అంటే ఈయన రాసినటువంటి రచనలు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఉంటాయో మనం చెప్పుకోవచ్చు. అలాగే 2020 పోయినసారి ఆగస్టు నెలలో 25వ తేదీన తన తుది శ్వాసను విడిచి ఇహపర లోకాలకి
వెళ్ళడం జరిగింది. తనదైనటువంటి శైలిలో ఈ రచనలు రాసి మనందరికీ చేరువైనటువంటి వ్యక్తి యొక్క సదానంద గారు, కలువకరణం సదానంద కవి గారు. ఈయన రాసినటువంటి మాయా కంబలి అనేటువంటి కథా సంపుటి నుంచే ఈ పాఠ్యాంశం కూడా తీసుకోవడం జరిగింది. అదే పేరుని ఈ పాఠ్యాంశంగా పెట్టారు. మాయా కంబలి అనేటువంటి కథా సంపుటి నుంచి ఈ మాయా కంబలి అనేటువంటి పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యాంశం మూలం ఏంటి అంటే మాయా కంబలి అనేటువంటి కథా సంపుటి. ఇకపోతే ఈ పాఠ్యాంశ ఉద్దేశ విషయానికి వస్తే, ఉద్దేశం అంటే ఏంటి అన్న విషయానికి వస్తే, అద్భుతం మనకు ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అద్భుతం అనేది మనకు ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని పుట్టిస్తుంది, మనలో ఊహాశక్తిని కూడా పెంచుతుంది, మనలో ఊహాశక్తిని కూడా పెంచుతుంది, తార్కిక ఆలోచనలు కూడా కలుగజేస్తుంది, కొత్త కొత్త ఆలోచనలను మనలో రేకెత్తిస్తుంది, ప్రవర్తనలో కూడా మార్పును తీసుకువస్తుంది, మన యొక్క ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా విద్యార్థులలో జానపద కథల ద్వారానే ఏర్పడతాయి, ఈ లక్షణాలన్నీ అలవడతాయి అని ఇటువంటి భావాన్ని పిల్లలందరిలో పెంపొందించడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఏంటి, అద్భుతం అనేది మనకు ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, మనలో ఊహాశక్తిని పెంపొందిస్తుంది, తార్కిక ఆలోచనలు కలుగజేస్తుంది, అలాగే మన ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ ఈ జానపద కథల ద్వారా విద్యార్థులకు అందిస్తూ వారిలో ఇటువంటి లక్షణాలన్నీ కూడా పెంపొందింప చేయడం ఈ పాఠ్యాంశ ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ పాఠ్యాంశ వివరణలోకి వెళ్తే, కథా విషయంలోకి వెళ్తే, ఈ పాఠ్యాంశం ఏ విధంగా ఉంటుంది, మనిషి యొక్క స్వభావాన్ని ఏ విధంగా తెలియజేస్తాడు అన్న విషయాలన్నీ కూడా మనం రేపటి తరగతిలో మనం తెలుసుకుందాం. ఇవాటి తరగతిలో మనం తెలుసుకున్నటువంటి కవిని గురించి, ఉద్దేశాన్ని గురించి, ప్రక్రియ ఇతివృత్తం మూలాన్ని గురించి, ఈ రచయితను గురించి, ఆయన జీవిత విశేషాలను గురించి తెలుసుకున్నాం కదా, ఆ విషయాలన్నీ కూడా ఒకసారి నెమరవేసుకోండి. రేపటి తరగతిలో మనం పాఠ్యాంశాన్ని బోధించుకుందాం. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. నమస్కారం.